మీ గోదారమ్మాయి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వచ్చేసి ఒక స్పెషల్ వీడియో, మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఏంటంటే పూజా మందిరం టూర్. సో ఈ పూజా మందిరానికి పెద్ద స్టోరీ ఉంది, అదంతా మీ అందరితో షేర్ చేసుకుంటాను. నార్మల్ టూర్ అయితే కాదు, కొంచెం ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. సో వీడియో ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. సో మాది వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ విల్లా. మీ అందరికీ నేను ముందు ప్రీవియస్ ఎంటీ హోమ్ టూర్లో అలా చెప్పాను. సో మాకైతే పూజా మందిరం అన్నది సపరేట్గా ఇవ్వలేదు. సో అది ఎక్కడ అరేంజ్ చేసుకోవాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఇల్లు తీసుకునేటప్పుడు చాలామంది కిచెన్లోనే దాన్ని అడ్జస్ట్ చేసి ఒక సైడ్కి పూజా మందిరం అనేది పెట్టుకున్నారనమాట. సో నాకైతే కిచెన్ స్పేషియస్గా ఉండాలి, దాన్ని స్క్వీజ్ చేయకూడదు. సో పూజా మందిరం కూడా చాలా బాగుండాలి, అట్రాక్టివ్గా ఉండాలి. అందుకని ఆ ప్లేస్ సరిపోదు అనిపించింది నాకైతే. సో నేనైతే దాన్ని లివింగ్ రూమ్లోనే పెట్టుకున్నాను. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే మీకు బయట కనబడుతుంది కదా, ఇలాగా ఇంత నీట్గా రావడానికి మేము చాలా ఎఫర్ట్ పెట్టాము. సో దీని గురించి ఒక్కొక్కటి డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ దీన్ని ఎలా మేక్ చేశారు, మా ప్లాన్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మాకు పూజా మందిరంని మన డిజైనర్స్ ఉంటారు కదా, వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. మన హాల్కి తగ్గట్టుగా, రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా వాళ్ళు అయితే ముందు మేము అనుకున్న ప్లాన్ ప్రకారంగా డిజైన్ చేసి ఇచ్చారు. ఆ పిక్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. దాంట్లో ఏంటంటే 2 ఫీట్ వెడల్పు ఉన్న ఒక పూజా మందిరం, పక్కన కొంచెం సిట్టింగ్ స్పేస్ లాగా, దేవుని ఎప్పుడైనా సపరేట్గా విడిగా కూర్చోబెట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు యూజ్ అయ్యేటట్టుగా. అలాగే దాని పక్కన వచ్చేసి పార్టీషన్ అనమాట, ఇక్కడ డోర్ పక్కనే పార్టీషన్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసి ఇచ్చారు మాకు. సో మాకు రాంగాని అనిపించింది, మనకున్న హాలే చాలా చిన్నది, దాంట్లో మళ్ళీ పూజా మందిరం కూడా ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాం కాబట్టి హాల్ అనేది కొంచెం స్పీజ్ అయిపోతుంది. సో అంత పార్టీషన్స్ ఆ లుక్ అంతా వద్దు, ఉన్న పూజా మందిరమే స్పేషియస్గా పెట్టుకుందాము. అక్కడే మనకి 3.5 ఫీట్ వెడల్పు అనమాట మొత్తం ఇదంతా. సో ఇక వెనకాల వచ్చేసి ఫుల్ విండో ఉంటుంది, విండో మొత్తం ఫుల్గా క్లోజ్ చేయకుండా 3/4 ఆఫ్ ద విండో క్లోజ్ చేసి 1/4 ఓపెన్గా ఉంచాము. విండో ఫుల్గా క్లోజ్ చేయకూడదు అన్నారని చెప్పేసి. సో అది కూడా ఫుల్గా బ్లాక్ చేసేయలేదు, ఓపెన్ చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు. సో అలా అయితే చేసాం, ప్లాన్ చేసాము. సో దీని డెప్త్ వచ్చేసి 2 ఫీట్ పెట్టుకున్నాము, అండ్ విడ్త్ వచ్చేసి 3.5 ఫీట్ విడ్త్ అనమాట. సో ఫైనల్గా ఈ మెజర్మెంట్స్కి అయితే ఫిక్స్ అయిపోయాము. తర్వాత డిజైన్స్, చాలా డిజైన్స్ నెత్తికాము. పూజా మందిరం లుక్ చాలా బాగుండాలి, హాల్లో ఉంటుంది కాబట్టి. సో అలాగే ఇన్ ద సేమ్ టైం ట్రెడిషనల్గా కూడా ఉండాలి, కాంటెంపరీ లుక్ కూడా కావాలి. దీనికోసం సెర్చ్ చేసి సెన్స్ చేసి పింట్రెస్ట్లో ఒక పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, దాన్ని రిఫరెన్స్ పిక్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. సో అదైతే నాకు బాగా నచ్చింది, నేను ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు. అంటే ఓన్లీ లోటస్లు ఉంటున్నాయి, ఓన్లీ బెల్స్ ఉంటాయి, అలా ఉంటాయి, కానీ ఈ టోటల్ ఓవరాల్ లుక్ అన్నది నేను ఎక్కడ చూడలేదు అనమాట. సో నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నది పెద్ద డోర్. సో దాన్ని మన స్పేస్కి తగ్గట్టుగా వాళ్ళు మళ్ళీ 3D వేపించారనమాట. దాని పిక్చర్ కూడా నేను కింద యాడ్ చేస్తాను, పక్కన చూడండి. సో అది మనకి ఎలా ప్లేస్ అడ్జస్ట్మెంట్స్ ఎలాగన్నది అనేది ప్లాన్ చేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి వుడ్ కాదండి, వుడ్ మెటీరియల్ కాదు, ఇది MDF డోర్స్ అంటారు కదా, అలా MDF మెటీరియల్ అనమాట. సో దీని మీద మనకి CNC కట్ అనేది చేస్తారు. సో దీని CNC కట్ కూడా నార్మల్గా రెగ్యులర్గా మనం చూసే CNC కట్ కాదు, ఎందుకంటే ఇది 360 డిగ్రీస్, మీకు ఇక్కడ సర్కిల్స్ అవి చూస్తున్నారు కదా. సో ఈ సర్కిల్స్ ఇలా రావాలి అంటే ఈ రౌండ్ అంతా కూడా 360 డిగ్రీస్గా కట్ ఏదో ఉంటుందంట, నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. నార్మల్ CNC కట్ అయితే కాదు, కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పారు. ఓన్లీ మాకు ఈ డోర్కే ఒక ఆల్మోస్ట్ 25-30,000 స్పెండ్ చేసామని చెప్పుకోవాలి. ఈ లుక్ రావడం కోసం దీని డోర్ మెటీరియల్ అయితే ఏంటి, కటింగ్ అయితే ఏంటి, దీని పైన వేసే డెకో పెయింట్, వీటన్నిటికి కాస్ట్ బాగా ఎక్కువైందనమాట. అయినా సరే నాకు ఇదే కావాలి అని చెప్పేసి పెట్టించుకున్నాను. లివింగ్ రూమ్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో దాన్ని స్పాయిల్ చేయకుండా, అలాగే పూజా మందిరం లుక్ కూడా ఎలివేట్ చేస్తూ ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా రిఫరెన్స్ పిక్లో మీకు ఇక్కడ కొంచెం గోల్డిష్ షేడ్ అయితే వస్తుంది ఈ లోటస్ దగ్గర, మాకు ఆ షేడ్ దొరకలేదు. మాకేమో ఆరెంజ్ కలర్ షేడ్ అలాగా వేశారు స్టార్టింగ్లో, నాకు అది నచ్చలేదు, ఎందుకో హెవీగా అనిపించింది. సో ఓవరాల్ ఫుల్ వైట్ ఫినిష్కి అయితే వెళ్ళాను. సో మీకు ఇక్కడ డెకో పెయింట్ వేసిన కొంచెం వీడియోస్ అవన్నీ ఉన్నాయి, నేను అటాచ్ చేస్తాను చూడండి. దీన్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేశారు, ఈ డోర్ ఎలా వచ్చింది, ఫైనల్ అవుట్పుట్ అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. సో ఇది మొత్తం పూజా మందిరం బేసిక్ ఐడియా అండ్ బేసిక్ ఎలాగ ప్లాన్ చేసుకున్నాము అన్నది.
సో నెక్స్ట్ వచ్చేసి దీనికి డోర్ కి మీకు చెప్పినట్టు లోటస్ వస్తున్నాయి, బెల్స్ వస్తాయి అండ్ హ్యాండిల్స్ అయితే మెయిన్. నాకు చాలా అట్రాక్టివ్ గా అనిపించేది ఏంటి అంటే ఈ పూజా మందిరానికి ఈ హ్యాండిల్స్ అన్నమాట. హెవీ హ్యాండిల్స్, బ్రాస్ అండ్ ఎలిఫెంట్ హ్యాండిల్స్ వచ్చేసి చాలా హెవీగా యూనిక్ గా ఉంటాయి. రెగ్యులర్ హ్యాండిల్స్ కి అయితే వెళ్ళలేదన్నమాట, కొంచెం డిఫరెంట్ గా ఉండాలి హ్యాండిల్స్. ఎందుకంటే మొత్తం డోర్ అంతా ప్లెయిన్ గా ఉంది కాబట్టి నాకు హ్యాండిల్స్ బాగా ఎలివేట్ అవుతాయి అనిపించింది. నిజంగా కూడా ఈ హ్యాండిల్స్ నేను సెలెక్ట్ చేసి మళ్ళీ దీనికి ఫిక్స్ చేసేదాకా ఈ డోర్కి అయితే అందరం రాలేదనే చెప్పుకోవాలి. ఏంటో సంథింగ్ వెలితిగా అనిపించింది. కొన్ని రోజులు పట్టింది అనమాట ఈ హ్యాండిల్ సెలెక్ట్ చేసి ఫిక్స్ చేయించడానికి. అప్పుడు దాకా డోర్ ఏదో అన్కంప్లీటెడ్గా అలా అనిపించింది. ప్రతిదీ దీనికి అనుకున్నట్టు యాడ్ చేసినప్పుడే దీని లుక్ అనేది ఇలా వచ్చింది. యాక్చువల్గా ఆర్చ్ అయితే మేము చెప్పిన డిజైన్ అయితే కాదు, ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు మేము ఇలా ఆర్చ్ పెడతామండి అని. సో బాగుంటుంది కదా, కొంచెం ట్రెడిషనల్ లుక్ వస్తుంది కదా అని ఆర్చ్ పెట్టమన్నాము. పెట్టాక ఆ ప్లేస్ అంతా ఎంటీగా అనిపించింది నాకు. సో దాన్ని ఏదో రకంగా ఫిల్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఆలోచించగా నాకు ఈ అష్టలక్ష్మిది కానీ ఇలాంటిది ఏదైనా బ్రాస్ది పెడదాము అన్నట్టు అనిపించింది. మళ్ళీ దానికోసం కూడా కొన్ని రోజులు సెర్చ్ చేసాము. సో సెర్చ్ చేయగా చేయగా మా ఊరు అంటే తణుకు పక్కన అజ్రం అని చెప్పేసి ఒక ఊరు అయితే ఉంటుంది, ఫుల్గా అక్కడంతా బ్రాస్ మ్యానుఫ్యాక్చరర్సే ఉంటారు. ప్రతి ఇంట్లో బ్రాస్ ఐటమ్స్ అమ్ముతారు అన్నమాట, పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి బ్రాస్వి. సో అక్కడికి వెళ్ళాను, వెళ్ళినప్పుడు నాకు ఈ అష్టలక్ష్మిది మొత్తం ఆ సెట్ అంతా కనబడింది. చాలా బాగుంది అనిపించింది, పర్ఫెక్ట్గా నేను దానికోసమే చెప్పి మెజర్మెంట్స్ చేయించుకున్నట్టు వచ్చింది. చాలామంది ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ అడుగుతారు అది ఎలా అంత బాగా సెట్ అయ్యింది అని చెప్పేసి. నాకైతే బాగా నచ్చింది, మీ అందరికీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కదా. సో ఇది వచ్చేసి ఇంకా ఐకేలో తీసుకున్నాను, కొంచెం బాగుంటుంది కదా డెకరేషన్ పర్పస్ అని చెప్పేసి. కొంచెం గ్రీన్ వైట్ ఆ వైబ్స్ బాగుంటాయి అని చెప్పేసి అలా డెకర్ చేశాను అనమాట. ఇప్పటిదాకా అయితే నా పూజా మందిరానికి అవుటర్ డీటెయిలింగ్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, లోపలికి వెళ్ళి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఒకసారి వెళ్ళి వెనక్కి వెళ్ళి చూడండి. చాలా యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి, ఇంకా చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా, ఇంకా లోపలికి వెళ్ళిపోదామా. సో ఓపెన్ చేయగానే ఏంటి ఇదంతా అని అనుకుంటున్నారా? సో డోర్ అయితే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, అంటే ఇక్కడ మొత్తం ఫుల్ ఓపెన్గా ఉంది. చాలా రోజులు ఇలాగే ఉంది, కానీ కొంతమంది ఇలా అంత ఓపెన్గా ఉంటే మంచిది కాదు, అది కూడా లివింగ్ రూమ్లో ఉంది కాబట్టి అన్నారని చెప్పేసి. దీనికి ఒక బ్లైండ్ అయితే పెట్టించాను అనమాట. ఏదైతే వెన్నీర్ కలర్ అయితే ఉందో యూజ్ చేసిన వెన్నీర్ కలర్, సేమ్ అదే కలర్ బ్లైండ్ అనమాట. మెటీరియల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. బ్లైండ్ కూడా చాలా ఆలోచించాము, ఏ డిజైన్ వేయించాలి, ఎలాంటి బ్లైండ్ వేయించాలి అని చెప్పేసి. కానీ ఏదైనా డిజైన్ వేపిస్తే ఈ ప్లేసెస్ నుంచి మనం చూసినప్పుడు క్లమ్జీగా కనబడుతుంది. మన డిజైన్ పైన ఏదైతే ఇంత నచ్చి డిజైన్ చేయించుకున్న డోర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని లుక్ అయితే అస్సలు పాడు చేయకూడదు, ఇంకొంచెం ఎలివేట్ చేసేటట్టు ఉండాలి అన్నట్టుగా ఫుల్ ప్లెయిన్ తీసుకున్నాను అనమాట. అప్పుడు ఇది డార్క్ కలర్ కాబట్టి బయట డోర్ వైట్ కలర్లో ఉంది కాబట్టి మనకి ఆ గ్యాప్స్లో డార్క్ కలర్ కనిపిస్తూ డిజైన్ ఇంకా మంచిగా ఎలివేట్ అవుతూ కనబడుతుంది. ఇదేనండి మా పూజా మందిరం ఇన్నర్ లుక్. చాలామంది చాలా వీడియోస్లో షార్ట్స్లో చూసే ఉంటారు. సో ఫైనల్ లుక్ అయితే ఇది. లోపల కూడా ఫుల్ వైట్ ఉంటుంది. సో నేను చేసిన ఒక చిన్న పొరపాటు అది, ఫుల్ వైట్. చిన్న పొరపాటు కాదు, పెద్ద లాంగ్ టర్మ్లో ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు.
ఫుల్ వెయిట్ అయిపోయాను కాబట్టి చాలా చాలా మెయింటెనెన్స్ ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పూజా మందిరాన్ని సో ఫైనల్గా నాకైతే ఏంటంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది వైట్ ఓపెన్ చేయగానే లుక్ చాలా బాగుంటుంది ఉన్న ప్లేస్ చిన్నది కాబట్టి బయటలో స్పేషియస్గా అనిపిస్తుంది పూజా మందిరం అన్నట్టు నేను ఫుల్ వైట్కి వెళ్ళిపోయాను ఒక రకంగా అది చూసుకుంటే నాకు నిజంగానే చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే మెయింటెనెన్స్ విషయానికి వస్తే మటుకు కొంచెం వాసిపోతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ పైన లామినేట్ మొత్తం అంతా కూడా వైట్ బ్యాక్డ్రాప్ అంతా కూడా గ్లాస్ అన్నమాట మనం లైట్ వేయకుండా ఉంటే లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ప్లెయిన్ గ్లాస్ దానిపైన వచ్చేసి శంకు చక్రనామాలు బ్రౌన్ కలర్లో కనబడతాయి అండ్ వినాయకుడు కూడా బ్రౌన్ కలర్లో కనబడతారు బ్యాక్ సైడ్ లైటింగ్ పెట్టి నార్మల్గా మనకి చాలా హౌసెస్లో ఇలాగే చేస్తారు బ్యాక్ సైడ్ లైటింగ్ పెట్టి దానిపైన గ్లాస్ ఫిట్ చేసి చుట్టూరు ఫ్రేమ్ అయితే పెడతారు ఇప్పుడు లైట్ వేసి చూద్దాము దీని లుక్ ఎలా ఉంటుంది సో చూసారా బ్యాక్ సైడ్ నుంచి లైటింగ్ వచ్చినప్పుడు వీడియోస్లో చూడడానికి అంత మనకి ఎలివేట్ అయినట్టు అనిపించదు కానీ నార్మల్గా డైరెక్ట్గా చూస్తే కనుక మనకి లుక్ చాలా బాగుంటుంది గోల్డ్ కలర్లో అలా మెరుస్తున్నట్టు అనిపిస్తుంది అన్నమాట నాకు అది బాగా నచ్చుతుంది ఎందుకంటే లైట్ వేసినా వేయకపోయినా నాకు అప్పుడేంటంటే కొన్ని రోజులు పోయాక ఈ బ్యాక్ సైడ్ లైటింగ్ ఎప్పుడైనా ప్రాబ్లం రావచ్చు మనం అంత ఫాస్ట్గా మనం అదంతా తీసి చేయించలేకపోవచ్చు అలాంటప్పుడు కూడా మనకి లుక్ బాగుండాలి అన్నట్టుగా నేను ఇలా బ్రౌన్ కలర్ ప్రిఫర్ చేశాను అన్నమాట లేదంటే మనం ప్లెయిన్గా కూడా పెట్టేసుకోవచ్చు కానీ నేను బ్రౌన్ కలర్లో పెట్టండి అని చెప్పేసి చెప్పాను సో దట్ టూ వేస్లో కూడా మనం అందంగా కనబడాలి అని చెప్పేసి సో నెక్స్ట్ ఇదొక లైటింగ్ అండ్ ఇంకొక లైటింగ్ వచ్చేసి మిడిల్లో ఒక లైటింగ్ ఉంటుంది సో ఈ రెండు లైటింగ్స్ వేసి అప్పుడు పూజ చేసుకుంటే ఫుల్ బ్రైట్గా మొత్తం చుట్టూరు బ్యాక్డ్రాప్ అంతా కూడా వైట్ కాబట్టి రిఫ్లెక్షన్ చాలా బాగుంటుంది స్పేషియస్గా అనిపిస్తుంది ఎక్కడ కంజెస్టెడ్గా అనిపించదు నేను కూడా ఎక్కువ హెవీగా నేను ఇక్కడ పూజా పటాలు కానీ ఎక్కువగా కాదు ఎప్పటి నుంచో నేను ఏదైతే దేవుడికి పూజ చేసుకుంటున్నానో ఏ పటాలు అయితే పెట్టుకొని ఏ విగ్రహాలు అయితే పెట్టుకొని పూజ చేసుకుంటున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవే ఉంటాయి సో ఓన్లీ ఈ 4 ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అవి మట్టుకు నేను ఈ గ్రోప్రేసం టైంలో ఫొటోస్ తీసుకుంటాను కదా కొత్తవి దేవుళ్ళవి సో అలాంటి అప్పుడే నేను కొంచెం ఒకటే సైజు ఉండాలి అన్నట్టుగా తీసుకున్నాను సో నేను ప్రీవియస్ మేము రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు పాలరాతి మందిరం ఉండేది అది కూడా నేను పూజా మందిరం టూర్ చేసినప్పుడు సో అది కూడా ఎవరైనా చెక్అవుట్ చేయాలి అనుకుంటే చెక్అవుట్ చేయండి లింక్ అనేది అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే మన ఛానల్లో మా కిచెన్ టూర్ కూడా చాలామంది చూసారు బాగుంది అన్నారు ఇంకా చాలామంది ఎవరైనా మిస్ అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా దాని లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా చూసేయండి సో ఇదైతే నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ పెట్టించుకున్నాను అన్నమాట ఒక స్టెప్ వచ్చేసి దేవుళ్ళకి అండ్ ఇంకో స్టెప్కి వచ్చేసి దీపారాధనకి అలాగే నైవేద్యానికి అన్నట్టుగా 2 స్టెప్స్ కింద పెట్టించుకున్నాను సో దీనిపైన వేసింది మొత్తం అంతా కూడా నానో వైట్ నేను ఏదైతే కిచెన్లో యూజ్ చేశానో కిచెన్ స్లాబ్కి అదే నానో వైట్ నేను కూడా ఫిక్స్ చేయించుకున్నాను అన్నమాట సో ఫుల్ వైట్లో ఉంటుంది కదా అన్నట్టు ఇప్పుడే నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది మీకైతే నా పూజా మందిరం ఏదైనా ఎలాగైనా ఈరోజు మీ అందరితోటి షేర్ చేసుకోవాలి అన్నట్టు వెంటనే రెడీ అయ్యి పూజా మందిరం టూర్ అయితే చేసేస్తుంది అన్నమాట అండ్ ఈ స్టెప్లో వచ్చేసి నేను దీపారాధన అంతా చేసుకుంటూ ఉంటాను నైవేద్యం పెడుతూ ఉంటాను అండ్ దీంట్లోనే నేను రోజు పువ్వులు కలెక్ట్ చేసుకున్నవన్నీ దీంట్లో కలెక్ట్ చేసుకుంటాను మళ్ళీ తీసి దీంట్లోనే వేసేసి అవే మొక్కల్లో వేసుకుంటాను ఇక్కడ ఇంకో బ్యూటిఫుల్ థింగ్ మీతో షేర్ చేసుకునే మర్చిపోయింది ఏంటి అంటే ఈ గంటలు అన్నమాట ఇవి ఫుల్ బ్రాస్ గంటలు సౌండ్ అయితే టంగ్ టంగ్ మన వస్తాయి అందరూ ఇక్కడ దీపాలు హ్యాంగింగ్ ఉంటాయి కదా అవి పెడతారు సో నేనేంటంటే దీపాలు మెయింటెనెన్స్ అది కూడా రోజు మనం ఇక్కడ ఎలాగో దీపారాధన చేస్తామో ఆ హ్యాంగింగ్ వాటికి కూడా క్లీన్ చేసి దీపారాధన అంతా రోజు డైలీ పర్పస్ చేయాలి అంటే కష్టం సో అందుకని నేను బ్రాస్ హ్యాంగ్ బ్రాస్ బెల్స్ చూద్దాం అనుకున్నాను సో ఇక్కడ డోర్కి చాలా బ్రాస్ బెల్స్ వచ్చినాయి మళ్ళీ ఇక్కడ కూడా బ్రాస్ బెల్స్ వస్తాయి సో డిఫరెన్స్ ఏం అనిపించదో అన్నట్టుగా నేను ఇక్కడ
బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కదా, బ్రౌన్ కలర్ ఎనామిల్ అన్నమాట. అది బ్రాస్ పైన ఎనామిల్ పెయింట్. ఇది కూడా నేను అజ్జరంలోనే తీసుకున్నాను. చెప్పాను కదా ఇంత అష్టలక్ష్మిది ఏదైతే ఉందో అక్కడే ఈ బ్రాస్ బెల్స్ కూడా తీసుకున్నాను. ఇవి కూడా చాలా క్యూట్ గా మ్యాచ్ అయిపోయినాయి నాకు అయితే. ఈ సైడ్ ఆఫ్ పూజా మంత్రానికి వచ్చేసి నేను స్టిక్కీ హుక్స్ పెట్టుకున్నాను. ఆ హుక్స్ కి ఏంటంటే మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకునే వింజామర, అలాగే పూజ చేసినంత సేపు మనకి టిష్యూస్ అన్నది అవసరం ఉంటూనే ఉంటుంది. సో నాకేంటంటే పేపర్ టిష్యూస్ వాడితే ఎన్ని టిష్యూస్ వాడినా సరిపోవట్లేదు, అలాగే క్లాత్ వాడితే కొంచెం నీట్ గా ఉన్నట్టు అనిపించట్లేదు. ఎందుకంటే అది మనం పసుపు కుంకుమ అన్నీ ఆ క్లాత్ కంటుకుంటాయి, మళ్ళీ దాంతోటే వైప్ చేస్తే ఇదంతా ఫుల్ వైట్ కాబట్టి మళ్ళీ దానికున్న పసుపు డోర్స్ కి కానీ వీటికి అంటుకుంటది. సో అది మెస్సీగా అయిపోతుంది అనమాట. సో నేను దానికోసం అని చెప్పేసి ఈ రీయూజబుల్ టిష్యూస్ అన్నవి నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. సో ఇవైతే నాకు చాలా యూజ్ అవుతున్నాయి. ఏంటంటే నేను ఒక 4-5 డేస్ కి ఒక్కొక్క టిష్యూ తీసి వాడి తీసేస్తూ ఉంటాను అనమాట. అప్పుడైతే మనకి నీట్ గాను ఉంటుంది, అలాగే ఎక్కువ పేపర్ వేస్ట్ కూడా కాదు. సో వెట్ టిష్యూ లాగా కూడా ఎప్పుడు మనకి నెయ్య జిడ్డు అంటుకుంటూ ఉంటుంది. సో ఈ పసుపు కుంకుమ అన్ని డ్రై టిష్యూస్ కి క్లీన్ అవ్వదు. సో ఇదైతే మనకి వెట్ టిష్యూలాను ఉపయోగపడుతుంది, వెంటనే ఆరిపోతే డ్రై టిష్యూలా కూడా ఉపయోగపడుతుంది. 2-in-1 పర్పస్ అని చెప్పేసి అది వాడుతున్నాను అనమాట. ఇది ఒక టిప్ అనుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చినాయి ఈ టిష్యూస్ అయితే. ఇక్కడతోటి పైన మొత్తం మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను కాబట్టి కింద షెల్ఫ్స్ కి అయితే వెళ్ళిపోదాము. సో త్వరగా చేసేద్దాము, ఇప్పటికే వీడియో చాలా లెంగ్తీ అయిపోయినట్టుకుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇది ఎక్స్టెండబుల్ ప్లేస్ అనమాట. మనకి ఎప్పుడైనా ఎక్స్ట్రా పూజలు అవి వచ్చినప్పుడు నేను అమ్మవారిని కానీ వినాయక చవితికి కానీ ఇక్కడ పెట్టుకుంటాను ఈ కింద స్టెప్ మీద. సో దట్ ప్రసాదాలు అవన్నీ కూడా ఈ కిందకు వస్తాయి అనమాట. అప్పుడు రెగ్యులర్ పూజకి అయితే ఈ పై స్టెప్ లో పూజ అవుతుంది, ఇక్కడ నైవేద్యాలు అయిపోతాయి. ఇంకా ఎక్స్ట్రా ఏదైనా పెద్ద పండుగలు అలా వచ్చినప్పుడు ఈ ఎక్స్టెండబుల్ ట్రే అనేది మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ మధ్యన అందరూ పెట్టించుకుంటున్నారు ఇది. సో నేను కూడా మా కార్పెంటర్ని అడిగాను, ఇక్కడ కూడా చిన్న మిస్టేక్ ఏమైంది అంటే వాళ్ళు ఫస్ట్ షెల్ఫింగ్ చేసేసారనమాట. నేను అడిగాను ఇలా కావాలి నాకు ఎక్స్టెండబుల్ ట్రే అని చెప్పేసి, కానీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ పార్టీషన్ ఆల్రెడీ ఇచ్చేసారనమాట. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ అటాచ్మెంట్ ఇచ్చి ఇక్కడంతా బయటికి అయితే ఒకే ట్రేలా కనబడుతుంది, కానీ లోపల అయితే సపరేషన్ అయితే ఉంటుంది. సో దాన్ని నేను ఇక్కడ ఏదైనా మ్యాట్ వేసుకుని ఇలా యూజ్ చేసేసుకుంటాను అనమాట. కార్పెంటర్స్ చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అవి మనం కొన్ని కొన్ని అవాయిడ్ చేయలేము. ఎంత నేను బాగా వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చానంటే ఇన్ని ఇంచెస్ తోటి ఇంత కబోర్డ్ కావాలి, ఇక్కడ ఇది కావాలి అని ప్రతిదీ డ్రా చేసి ఇంత ఫీట్ డెప్త్ కావాలి అని లిటరల్లీ నేను పెన్ పేపర్ పట్టుకుని అన్నీ డ్రా చేసి ఇచ్చాను. స్టిల్ ది మేడ్ మిస్టేక్స్ అనమాట. అంత బ్లండర్ మిస్టేక్స్ ఎలా చేయగలుగుతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎనీవేస్ అయిపోయింది ఏదో అయిపోయింది, దాన్ని మనం ఎలాగా రెక్టిఫై చేసుకోగలం అన్నదే మనం చూసుకోవాలి కదా. సో ఫైనల్గా ఇలా అయితే యూజ్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 డ్రావర్స్ అయితే వస్తాయి. ఈ డ్రావర్స్ అన్నీ కూడా ఫుల్ వైటే ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా చాలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది నాకు. సో ఫస్ట్ డ్రావర్లో వచ్చేసి డైలీ నీడ్స్, ఇంకా ఇది ఒక్క డ్రావర్ నేను ఎప్పుడు పూజ అంటే ఇది ఒక్కటి ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నాకు కావాల్సినవన్నీ దీంట్లో ఉంటాయి. పసుపు కుంకుమ అక్షంతులు ఇవన్నీ బాక్స్లో ఉంటాయి, అగరత్తులు, అలాగే కొంచెం నైవేద్యం పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. ఇంకా ప్లస్ వచ్చేసి 108 అష్టోత్తరం చేయడానికి ఇవి వచ్చేసి తామర గింజలు అంటారు కదా, సో తామర గింజలు, ఇవి వచ్చేసి గురువింద గింజలు అంటారు, దీన్ని కూడా అష్టోత్తరం చేస్తారు. సో ఇవి కూడా ఉన్నాయి. సో ఇవి అయితే ముత్యాలు, మంచి ముత్యాలు ఉంటాయి కదా, ఇవి కూడా అష్టోత్తరం చేయడానికి అత్తయ్య గారు వాళ్ళు ఇచ్చినాయి. సో అలాగే వెండి పువ్వులు, అలాగే వెండి కాసులు, సో వెండి గాజులు అనమాట. ఇవి చాలా క్యూట్గా ఉంటాయి గాజులు. అష్టోత్తరం ఎప్పుడైనా చేయాలి అనుకున్నప్పుడు అవి యూజ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా నేను ఆవు నెయ్యి దీపారాధనే చేస్తానండి. సో అది కూడా స్పెషల్గా నందగోకులు గీరే చేస్తాను.
మీలో చాలా మందికి ఈ ఘీ గురించి తెలిసే ఉండొచ్చు ఇంకా దీన్ని వాడి టేస్ట్ చేయాలి అలాగే దీపారాధనకు కూడా యూస్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ నందగోకుల్ ఘీలో కౌ ఘీ ఉంటుంది అలాగే బఫెలో ఘీ ఉంటుంది ఇది మీకు దగ్గరలో ఉన్న విజేత సూపర్ మార్కెట్స్ లో గాని బిగ్ బాస్కెట్ ఆన్లైన్ లో అమెజాన్ లో దొరుకుతది సో తప్పకుండా ట్రై చేయండి మీకైతే టేస్ట్ బాగా నచ్చుతుంది అలాగే దీపారాధన చేస్తే ఆ ఫీల్ ఏ డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇది బాటిల్స్ లో అలాగే షేషెట్స్ లో కూడా ఇలా ప్యాకెట్స్ లో కూడా దొరుకుతది ట్రై చేసి మీకు నచ్చితే కంటిన్యూ చేయండి సో లెఫ్ట్ షెల్ఫ్ అయితే డైలీ నీడ్స్ ఉంటాయి అని చూపించాను కదా సో ఇప్పుడు వచ్చేసి ఈ రైట్ షెల్ఫ్ అన్నమాట రైట్ డ్రాయర్ సో దీంట్లో వచ్చేసి మిస్లేనియస్ థింగ్స్ అన్నమాట ఎప్పుడైనా యూస్ అవుతాయి అనుకున్నవి సో ఇలా దారపు దండలు ఈ దండలు అవి కట్టుకోవడానికి దారం సూది ఇవన్నీ సో ఇవైతే చూసారా క్యూట్ గా ఉన్నాయి నాకు కొంతమంది నోమ్ చేసుకున్నప్పుడు ఇచ్చారు అన్నమాట సో బాగున్నాయని దీంట్లో పెట్టాను కానీ దాన్ని ఏం చేయాలో తెలీదు సో కృష్ణాష్టమికి అలాగే ఎప్పుడైనా డెకరేషన్ కి బాగుంటది కదా అన్నట్టు ఉంచుకున్నాను సో దీంట్లో ఏంటంటే వెండి కృష్ణుడు వెండి తులసిదళం అన్నమాట తులాభారం ఉంటది కదా కృష్ణుడు తులాభారం సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఇది క్యూట్ గా బాగుంది ఇంకేం లేదండి జస్ట్ మిస్లేనియస్ థింగ్ కర్పూరం ఎప్పుడైనా యూజ్ అవుతాయి దూది ఇవన్నీ దీంట్లో ఉంటాయి సో ఈ పైన టూ షెల్ఫ్స్ అయితే మీకు ఇప్పుడు చూపించాను కదా ఇంకా వచ్చేసి ఈ మిడిల్ షెల్ఫ్ మీకు చూపిస్తాను చూడండి సో షెల్ఫ్ ఉంటుంది అనుకున్నారేమో సో ఇది వచ్చేసి ఒక సిట్టింగ్ స్పేస్ అన్నమాట నేను కింద పెట్టించుకోలేదు మీరు అబ్జర్వ్ చేస్తే దేవుడిని కొంచెం హైట్లో పెట్టుకున్నా అన్నమాట ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి కింద కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంటుంది సో అమ్మ వాళ్ళు వచ్చిన అత్తయ్య గారు వాళ్ళు వచ్చిన పూజ దగ్గర కూర్చోవాలి ఎక్కువసేపు అనుకున్నా సరే కింద కూర్చోవడం ఇబ్బంది అవుతుంది సో అలా ఆలోచించి నేను బయటికి ఏమి కనబడకూడదు స్టూల్ ఏమి సపరేట్గా తెచ్చి పెట్టుకుని చేసుకునేటట్టుగా లేదు అని చెప్పేసి ఇన్బిల్ట్ స్టూల్ ఒకటి చేపించేసుకున్నాను అనమాట మనకు చూస్తే బయట నుంచి ఒక కబోర్డ్ లానే ఉంటుంది కాకపోతే ఇది బయటికి తీస్తేనే మనకు తెలుస్తుంది ఇది ఒక స్టూల్ అని చెప్పేసి దీన్ని ఓపెన్ చేస్తే దీని లోపల కూడా మనకి స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట ఏవో జస్ట్ అసలు ఏమి యూస్ చేయము అనుకున్న ఐటమ్స్ అయితే దీంట్లో పెట్టుకోవచ్చు నేను ప్రస్తుతానికి ఏమీ లేవు జస్ట్ అలా ఉందంతే ఎందుకంటే మనం కూర్చునే ప్లేస్ కాబట్టి దేవుడి ఏమి పెట్టలేము సో ఏదైనా మనం ఎక్కువ రెగ్యులర్గా యూస్ చేయము బాక్సెస్ అలాంటివి ఏదైనా పెట్టుకోవాలంటే యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇలా స్టోరేజ్ కూడా పెట్టింగ్ చేసుకున్నాను అనమాట సో మనకి సిట్టింగ్ దీంట్లోనే అయిపోతుంది అలాగే స్టోరేజ్ కూడా వచ్చేస్తుంది సో ఈ ఐడియా ఎవరికైనా యూజ్ అవుతే యూస్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మిడిల్ షెల్ఫ్ చూసాను కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూద్దాము లెఫ్ట్ సైడ్ అన్ని ఇక్కడ మనకి దేవుడికి సంబంధించిన బుక్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ సో నేను రెగ్యులర్గా యూజ్ చేసేది అష్టోత్రం బుక్ అండ్ లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం పుస్తకం ఒకటే కానీ ఇవన్నీ ఏంటి అంటే మా ఇంట్లో ఏ పెళ్లి జరిగినా శుభకార్యం జరిగినా ఒక దేవుని పుస్తకం అయితే ఇలాగ శుభలేఖ కింద ఇలా చేస్తారనమాట సో ఇవే శుభలేఖల కింద ఇస్తారు సో వాళ్ళ శుభలేఖ గుర్తుగాను ఉంటుంది అలాగే మనకి దేవుడి పుస్తకాల కింద కూడా ఉపయోగపడతాయి అనమాట సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి ఫేస్ అనమాట నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఎప్పుడైనా యూజ్ చేస్తుంటే బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి కదా బ్రాస్ చెంబు అవి వైబలేషన్ చేసుకునేటప్పుడు నాకు కలశం కింద రాగి చెంబు పెట్టుకోవాలన్నమాట సో అలాంటప్పుడు యూజ్ అవుతుంది అని అయితే అవి అక్కడే పెట్టుకుంటాను ఇంకా స్టోరేజ్లో నాకు ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం లేవు ఇంకెక్కువ పెంచుకోవాలని కూడా నేను అనుకోవట్లేదు సింపుల్గా నాకు ఎంతవరకు అవసరమో అంతవరకు సర్దుకున్నాను సో ఇదండి నా పూజా మందిరం టూర్ నేను పూజా మందిరం గురించి ఏమేమి డీటెయిల్స్ ఇవ్వగలను అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను నేను క్యూట్గా ఇలా సింపుల్గా నేను నా మందిరాన్ని అయితే డిజైన్ చేసుకున్నాను సర్దుకున్నాను సో మీకేమైనా ఐడియాస్ ఉన్నాయి ఇంకా ఇలా చేసుకుంటే బాగుంటుంది అని ఏమైనా సజెషన్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అండ్ నా టూర్ ఎలా అనిపించింది పూజా మందిరం ఎలా అనిపించిందో కూడా షూర్గా మీరు చెప్తారు నాకు తెలుసు మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది సో ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలి అని అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను అండ్ ఇంకా హోమ్ టూర్ ఉందండి అది కూడా త్వరలోనే చేస్తాను సో ముందుగా అయితే నేను ఈ పూజా మందిరం గురించి చాలా చెప్పాలి అన్నట్టుగా సపరేట్ వీడియో డెడికేటెడ్గా చేశాను అనమాట సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరికైనా ఇలాంటి ఐడియాస్ యూజ్ అవుతాయి అనుకుంటే నా ఎక్స్పీరియన్సెస్ షేర్ కూడా చేయండి సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బై